श्री वाल्मीकि महर्षि रचించిన శ్రీమద్ రామాయణమందరి అయోధ్యా కాండలోని 48వ సర్గము నగరవాసులకు స్త్రీలు విలపించుట రాముని అనుసరించి వెళ్లి మరల వచ్చిన ఆ పౌరులు చాలా దుఃఖితులై బాధపడుచుండిరి మరణించవలనను కోరికతో వారు కన్నీళ్లు కార్చుచుండిరి దుఃఖముచే ధైర్యమును కోల్పోయిరి అట్టి ఆ పౌరులు ప్రాణములు పోయిన వారి వలే ఉండిరి వాళ్ళందరూను తమ తమ ఇండ్లు చేరి పుత్రులను భార్యలను తమ చుట్టూ నిలిచి ఉండగా కన్నీళ్లు కప్పిన ముఖములతో ఏడ్చిరి ఆ పౌరులలో ఎవ్వరును హర్షించలేదు ఏ కార్యమును ఆమోదించలేదు వర్తకులు వస్తువులను అమ్మజోపలేదు దేవాలయాది పుణ్యస్థానములు శోభావిహీనములై ఉండెను గృహస్థులు వంటలు చేసుకొనలేదు పోయిన వస్తువు దొరికినవాడు అందుకు సంతోషించలేదు అధికమైన ధర్మము లభించిన వారికి దానివలన ఆనందము కలగలేదు తల్లి తొలిసారిగా పుత్రుని కన్నందులకు కూడా ఆనందించలేదు ఇంటింటి యందును దుఃఖార్తులైన స్త్రీలు ఏడ్చుచు ఇంటికి వచ్చిన భర్తను ఏనుగులను అంకుశముతో పొడిచినట్లు మాటలతో పొడిచిరి రాముని చూడని వారికి గృహములతో కాని భార్యలతో కాని ధనమచేత కాని పుత్రుల చేత కాని సుఖముల చేత కాని ఏమి ప్రయోజనము సీతా సమేతుడైన ఆ రామునకు ఉపచారములు చేయుచు అతనిని అనుసరించి అరణ్యమునకు వెళ్ళిన లక్ష్మణుడొక్కడే ఈ లోకమునందు సత్పురుషుడు రాముడు ఏ పవిత్రమైన నదులలో దిగి స్నానం చేయినో ఆ నదులు పద్మములున్న చెరువులు సరస్సులు పుణ్యము చేసుకున్నవి అందమైన వృక్ష సముదాయములున్న అరణ్యములు విశాలమైన జలప్రాయ ప్రదేశములున్న నదులు చర్యలు గల పర్వతములు రాముని శోభింపచేయగలవు రాముడు ఏ అరణ్యమునకు ఏ పర్వతమునకు వెళ్ళినను అవి ప్రియుడైన అతిథిని వలే అతనిని ఆదరించక ఉండజాలవు నానా విధములైన పుష్పములను శిరోభూషణములుగా ధరించినవి అనేకములైన పూలగుత్తులు కలవి తుమ్మెదులతో ప్రకాశించుచున్నవైన చెట్లు కనబడుచు అతనికి ఆనందము కూర్చగలవు పర్వతములు తమ దగ్గరకు వచ్చిన రామునకు దయతో అకాలమునందు కూడా మంచి పుష్పములను ఫలములను సమర్పించగలవు పర్వతములు అనేక విధములైన విచిత్రములైన ప్రవాహములను చూపుచు రాముని కొరకై నిర్మలములైన జలములను స్రవించగలవు పర్వత శిఖరముల మీద వృక్షములు రామునకు ఆనందము కలిగించగలవు రాముడున్న చోట భయము గాని పరాభవము గాని ఉండదు సూర్యుడు ఆజానుబాహుడు దశరథ కుమారుడు అయిన ఆ రాముడు మనకు దూరము కాకముందే అతనిని అనుసరించి వెళ్ళదము అట్టి మహాత్ముడైన ప్రభు పాదఛాయ సుఖకరమైనది అతడే ఈ జనమున కంతకును నాథుడు అతడే గతి అతడే పరమగమ్యస్థానము మేము సీతను సేవించదము మీరు రాముని సేవించుడు ఈ విధముగా దుఃఖార్తలైన పౌరస్త్రీలు భర్తలతో అనేక విధములుగా పలికిరి మనము అరణ్యములోనున్నప్పుడు రాముడు మీ యోగక్షేమాలను చూడగలడు సీత మా యోగక్షేమములను చూడగలదు ఈ అయోధ్యలో నివాసము అప్రశస్తము ఇచ్చటనున్న జనులందరూ బెంగపెట్టుకున్నారు ఈ నివాసము సుఖకరము కాదు దుఃఖకరము అట్టి ఈ అయోధ్య నివాసమునకు ఎవడు సంతోషించును నాథుడు లేని ఈ రాజ్యము ధర్మ విరుద్ధముగా కైకేయి చేతిలోనికి వెళ్ళినట్లయితే మాకు ఈ జీవితముతో ప్రయోజనమేమీ లేదు పుత్రుల చేతను ధనముల చేతను ప్రయోజనము లేదని చెప్పవలనా పుత్రుల చేతను ధనముల చేతను ప్రయోజనము లేదని చెప్పవలనా ఐశ్వర్యము కొరకే భర్తను కుమారుని కూడా పరిత్యజించినది కులమును అపవిత్రము చేసినది అయిన కైకేయి మరి ఎవరిని లెక్కబెట్టును కైకేయి జీవించు ఉండగా మేము జీవించుచున్న వారమై ఈ రాజ్యమున భృత్యులమై ఎన్నటను జీవించము మా కుమారులపై కూడా ఒట్టు పెట్టుచున్నాము ఏ కైకేయి ఏ మాత్రము జాలి లేనిదై రాముని అరణ్యమునకు పంపినదో అధర్మాత్మురాలు దుష్టముగా ప్రవర్తించుచున్నది అయిన ఆమెను చేరి ఎవడు సుఖముగా జీవించగలడు కైకేయి మూలమున ఈ రాజ్యమంతయు నాయకుడు లేక ఉపద్రవమును పొంది ఆధారము లేనిదై నాశనమును పొందును రాముడు అరణ్యమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు జీవించడు దశరథుడు మరణించినచో తరువాత మిగిలినవి విలాపములే మీ అందరి పుణ్యము క్షీణించినది కష్టములలో ఉన్నారు అందుచే మీరందరూ విషము కలుపుకుని తాగండి లేదా రాముని అనుసరించి వెళ్ళండి లేదా ఎవరికీ తెలియని ప్రదేశములకు వెళ్ళిపోండి దశరథుడు సీతాలక్ష్మణ సమేతుడైన రాముని కపటోపాయముతో దూరముగా పంపివేసి మనలను పశువులను కషాయవానికి అప్పచెప్పినట్లు భరతునకు అప్పచెప్పినాడు మహారథుడైన రాముడు పూర్ణచంద్రుని వంటి ముఖము కలవాడు నీలవర్ణుడు పైకి కనబడని అంశసంధులు కలవాడు
శత్రువులను నశింపచేయువాడు. పద్మముల వంటి నేత్రములు కలవాడు. మోకాళ్ల వరకు పొడవైన బాహువులు కలవాడు. లక్ష్మణునికి అన్న, ఇతరులను ముందుగా పలకరించువాడు. తీయన స్వభావము గల అతడు సత్యమనే పలుకును. మహాబలశాలి, సౌమ్యమైన స్వభావము కలవాడు. సకల జగత్తుకును ఈతని దర్శనము చంద్రదర్శనం వలె ఆనందము కలిగించును. పురుషులలో శ్రేష్ఠుడు. మదించిన ఏనుగు వంటి అందమైన నడక గలవాడు. అతడు అరణ్యములలో సంచరించుచు వాటిని ప్రకాశింపచేయగలడు. ఆ అయోధ్య నగరంలో ఉన్న స్త్రీలందరూ ఆ విధముగా విలపించుచు మృత్యువు వలన భయము కలిగినట్లు దుఃఖము చే పీడింపబడిన వారై మొరపెట్టరి. అయోధ్యాపురములోని ఇండ్లలోని స్త్రీలు ఈ విధముగా రాముని గూర్చి విలపించుచుండగా ఎంతలో సూర్యుడు అస్తమించి రాత్రి అయినది. ఆ నగరములో ఎవరునూ అగ్నిహోత్రములు చేయలేదు. స్వాధ్యాయాధ్యయనము కూడా జరుగుటలేదు. అట్టి ఆ అయోధ్య నగరము చీకటి పూసినట్లుండెను. అయోధ్య పట్టణంలోని అంగళ్ళన్నీయూ మూసివేసరి. ఎక్కడనూ హర్షము కనబడుటలేదు. అది ఆశ్రయం లేనిదై ఉండెను. ఈ విధముగా నగరము నక్షత్రములు కనబడని ఆకాశం వలె ఉండెను. ఆ నగరములోని స్త్రీలందరూ తమ కుమారుని గాని సోదరుని గాని దేశము నుండి వెడలగొట్టినప్పుడు ఎంత దుఃఖింతురు. రాముని విషయమే అంత దుఃఖించుచూ బాధపడుచున్న మనస్సులతో దీనులై విలపించుచూ ఏడ్చిది. రాముడు వారికి కుమారుల కంటే కూడా అధికముగా ప్రేమపాత్రమై ఉండెను. ఆ నగరంలో సంగీతములు కానీ ఉత్సవములు కానీ నృత్యములు కానీ వాద్యములు కానీ లేకుండెను. ఎక్కడనూ ఆనందము కనబడటలేదు. సమృద్ధములైన ఆపణములు మూయబడి ఉండెను. అట్టి ఆ అయోధ్య నీరు తగ్గిపోయిన సముద్రం వలె ఉండెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యకాండలోని 48వ సర్గము సమాప్తము.